సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. శివాలయంలో సహస్ర శతనామావళి పూజలు, రెండవ రోజు శివాలయంలో జరిగిన మహాలింగార్చన. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 80,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. కాంగ్రెస్ నాయకులు ఊకతంపుడు ప్రకటనలు ఇకనైనా మానండి. టీఆర్ఎస్ యూత్ నియోజకవర్గం కోఆర్డినేటర్ బుల్లన శ్రీధర్. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలతో విలవిల్లాడుతున్న వాహనదారులు, పెట్రోల్ కిరసిన్ కలిపి నేరుగా బంకులు అమ్ముతున్న యాజమానులు, భూపాలపల్లి HP పెట్రోల్ బంక్ కిరసిన్ కలిపామని అడిగితే చేసి చేసుకున్న నిర్వాహకులు. గోదావరికని కోదండ రామాలయంలోని శివాలయంలో వేద పండితుల మధ్య శివ సహస్ర నామావళి పూజలు గురువారం ఈరోజు ఉదయం నుండి మహాకుంభాభిషేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివాలయంలో వేద పండితులు సుమారు 15 మంది దేవాలయంలో మహాన్యాసక సహస్ర శతనామావళి పూజలు చేశారు. ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని విశేష పూజలు చేశారు. హోమం, నవగ్రహ, వాస్తు, కలశాల, పార్వతీ పరమేశ్వరుల ఆలయ కుంభాభిషేక నిర్వహణ, శుక్రవారం జరిగే విశిష్ట పూజల్లో ఈ ప్రాంతం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గోదావరికంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిరుద్యోగుల గురించి, అమరవీరుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను నియోజకవర్గ తెరాస యూత్ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలు నిర్భయంగా ఒప్పుకున్న దృష్ట్యా ముందుకు సాగాలని హితవు పలికారు. గురువారం శివాజీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కోఆర్డినేటర్ బుల్లన శ్రీధర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 18 డిసెంబర్ 2017 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ TSPSC ద్వారా సుమారు 100 ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా 80,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇంకా 23,000 ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉందన్నారు. అలాగే సింగరేణి సంస్థలో 2,500 మంది బదిలీ పిల్లలను పర్మిట్ చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందనేది యూత్ కాంగ్రెస్ గమనించాలని సూచించారు. ఇంకోసారి కేసీఆర్ పైన కానీ టీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మర్యాద ఉండదు హెచ్చరించారు. అవాక్కులు చెవాకులు పేలిండు. అసలు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు పాలన ఉన్నారు, ఏం చేసిండ్రు అనేది ఒకసారి మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా నేను. మీకు ఒకసారి అది మీరు దాన్ని గుర్తు చేసుకోవాలి. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ డిసెంబర్ 18, 2017 నాటికి 100 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. 100 నోటిఫికేషన్స్లో 30,000 ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయి. ప్లస్ 23,000 ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. అవి కూడా తప్పకుండా త్వరలో అయిపోతాయి. అంతేకాకుండా ఇంకో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నాం. మన సింగరేణి ఇక్కడ కోల్ బెల్ట్ కాబట్టి కోల్ బెల్ట్ గురించి మాట్లాడుకుందాం. కోల్ బెల్ట్లో ఇప్పటికి 2,500 మందిని ఒకేసారి ఇక్కడ బదిలీ వర్కర్స్ని పర్మనెంట్ చేయడం జరిగింది. మళ్ళీ 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు. ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇంకా చెప్పుకుంటారు చాలా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. పెద్ద లిస్టే ఉంటుంది. మీరు చేసిన 60 ఇన్ని సంవత్సరాల 50 సంవత్సరాల పైన మీరు పాలన చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఆసరా ఉన్నారు? ఎన్ని ఉద్యోగ మీరు కూడా లిస్ట్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అనవసరమైన మాటలు, దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి మీ ముచ్చట్లన్నీ. ఇక్కడ హుజూర్ నగర్లో అమరవీరుల గురించి మాట్లాడుతుండ్రు, వాళ్ళ త్యాగాల గురించి, వాళ్ళు వేస్ట్ అయింది అని మాట్లాడుతుండ్రు. మీరు నైతిక హక్కు లేదు మీకు మాట్లాడడానికి. ఎందుకంటే అమరవీరులు హుజూర్ నగర్లో శ్రీకాంతాచారి తల్లిని నిల్చోబెట్టిన కేసీఆర్ గొప్ప వ్యక్తి, అతనికి ఆ ఘనత ఉన్నది. అమరవీరులకు సీట్ ఇచ్చిన ఒక ఏకైక వ్యక్తి, వాళ్ళ త్యాగాలను గురించి, వాళ్ళకు ఫలితంగా వాళ్ళకు ఒక
విలువ దక్కాలని ఇస్తే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ మిసెస్ని నిలుసోబెట్టి ఫుల్ మంచిగా గట్టిగా దొరల పాలన కాబట్టి గట్టిగా పైసలు తల్లి అక్కడ ఆయనే గెలిపించుకున్నాడు. ఇదా మీరు ఇచ్చిన విలువ శ్రీకాంతాచారి తల్లికి మీరు పైసలు పెట్టి గెలిపించుకున్నారు అంటే మీరు పక్కా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది మీరు మాట్లాడే ముచ్చటంతా. కానీ ఇంకొకసారి చెప్తున్నాను, అనవసరంగా అవాకులు చెవాకులు పేలితే మాత్రం బాగుండదు, మర్యాద ఉండదు. మేము ఇప్పటివరకు మర్యాద బిహేవ్ చేస్తున్నాము, మాకు మా ఎమ్మెల్యే గారి పట్ల మా అరుణన్న గారి పట్ల మాకు మంచి గౌరవం ఉన్నది, మాకు ఇన్స్ట్రక్షన్స్ మర్యాద బిహేవ్ చేయాలని చెప్పిండ్రు. ఆ మర్యాద మీరు తప్పితే మేము తప్పాల్సి వస్తుంది, జర అందరూ మంచిగా జర హోస్ట్లో ఉండి మాట్లాడాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో పట్టణ కమిటీ అధ్యక్షులు డ్యాగం చంద్రమోహన్, రాంబాబు, సందంపల్లి శ్రీనివాస్, నరేష్ గౌడ్, సంపంగి శ్రీనివాస్, సందీప్ కుమార్, గాలిపల్లి సంపత్, కోటేష్, సాగర్, తిరుపతి, సాల్మన్ రాజు, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో కిరోసిన్ కలిపిన పెట్రోల్ను బంక్ ద్వారా అమ్ముతుంటే ఇదేంటని కిరోసిన్ వాసన వస్తుందని అడిగిన వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు వాహనదారులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గురువారం ఉదయం ఈ పెట్రోల్ బంకు పెట్రోల్ పోసుకోవడానికి వెళ్లిన ద్విచక్ర వాహనదారులకు ఈ అక్రమ కిరోసిన్ కలిపి అమ్ముతున్న పెట్రోల్ను పసిగట్టారు. రోజు రోజుకు ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్ రేటు పెంచుతుంటే విధి లేని పరిస్థితుల్లో ముఖ్యమైన పనులకై వాహనాలను బయటకు తీస్తూ బాధపడుతుంటే వీరు మాత్రం నిర్భయంగా కిరోసిన్ కలిపి అమ్ముతుంటే ఉన్న పనులు కాస్త చెడిపోతుంటే రిపేర్లకు డబ్బులు పెట్టలేక తలనిల్తున్నామని వారి బాధలను మీడియాతో ఏకరువు పెట్టుకున్నారు. అటు అధికంగా పెరుగుతున్న పెట్రోల్ రేటుతో ఇటు కిరోసిన్ కలిపిన పెట్రోల్ వాడుతుంటే బండ్లు చెడిపోతుంటే ఉన్న డబ్బులు కాస్త వీటికే కేటాయిస్తే మా కుటుంబాలు ఎలా గడవాలని ఏకరువు పెట్టుకుంటున్నారు. మెకానికల్ని అడిగితే కల్తీ పెట్రోల్ వలనే మీ ఇంజన్లు చెడిపోతున్నాయని చెప్తుంటే మా గుండె ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బంకుల్లో కల్తీ పెట్రోల్ అమ్ముతుంటే సంబంధిత అధికారులు వీరితో ఆమ్యాములకు అలవాటై ఓకే సర్టిఫికెట్లు ఇచ్చి చొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఉరికొచ్చి మీరు ఎప్పటి నుంచి పట్టించుకుంటారు? ఇలా పెట్రోల్ ఎప్పటి నుంచి పోపించుకుంటారు? ఎప్పుడైనా చూసి రస్మెల్ ఈ ఆగడాలను ఇక నేను ఆపకుంటే వినియోగదారుల ఫోరం ద్వారా ఉద్యమాన్ని అందరం కలిసి తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నాం. వేచి చూద్దామా మరి ఈ కల్తీ పెట్రోల్ కథ. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. శివాలయంలో సహస్ర శతనామావళి పూజలు, రెండవ రోజు శివాలయంలో జరిగిన మహాలింగార్చన. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 80,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. కాంగ్రెస్ నాయకులు ఊకతంపుడు ప్రకటనలు ఇకనైనా మానండి. టీఆర్ఎస్ యూత్ నియోజకవర్గం కోఆర్డినేటర్ బుల్లన శ్రీధర్ విధువు. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలతో విలవిల్లాడుతున్న వాహనదారులు, పెట్రోల్ కిరోసిన్ కలిపి నేరుగా బంకులు అమ్ముతున్న యాజమానులు, భూపాలపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్ కిరోసిన్ కలిపామని అడిగితే చేసి చేసుకున్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా